గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నమితాస్ కేఫ్. ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను కూడా సూపర్ ఉన్నానండి. ఈరోజు మనందరి ఫేవరెట్, నా సూపర్ సూపర్ ఫేవరెట్, హైదరాబాద్ది ఫేవరెట్ అనమాట. అలా ఉంటుంది అసలు రంజాన్ మంత్ అంటేనే అది. యాక్చువల్గా ఇది నేను రంజాన్ రోజే పెట్టాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ పెట్టలేకపోయాను. సో ఆ రోజు నేను మార్నింగే చేసేసాను అనమాట, బట్ కుదరలేదనమాట. సో ఈరోజు అయితే మనం ఖుబానికా మీటా చేసుకుంటున్నాం అనమాట. సూపర్ సూపర్ ఎమ్మీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి? ఇంకెందుకు పదండి. మనం 250 ml డ్రై యాప్రికాట్స్ తీసుకుంటున్నామండి. ఆ యాప్రికాట్స్ ఏంటంటే నీట్గా 2 సార్లు ఇలా కడుక్కోండి. కడుక్కొని నీట్గా మనం ఏంటంటే అప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి 250 ml డ్రై యాప్రికాట్స్కి 500 ml వాటర్ పోసుకోండి. అంటే 2 గ్లాసెస్, అంటే దానికి డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోసుకోండి. పోసుకొని మనం ఏంటంటే ఆ వేడి నీళ్ళు కొంచెం దీనిలో పోసేసి మూత పెట్టి ఉంచుకోండి. 6 అవర్స్ నాననివ్వండి. అండ్ ఇలా వాటర్ వేరు చేసుకుంటే డ్రై యాప్రికాట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. వీటిని ఏంటంటే ఓపెన్ చేసేసి సీడ్స్ ఉంటాయండి దీని లోపల, ఆ సీడ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. సీడ్స్ ఉంచుకోండి, పడేయొద్దు. దానిలో ఒక సీడ్ ఉంటుంది అనమాట, అది ఎలాగో చూపిస్తాను నేను మీకు. అది కూడా లిటిల్ బాదం లాగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా తీసేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకి 250 ml డ్రై యాప్రికాట్స్కి 250 ml షుగర్ సరిపోతుంది. దానికి 500 ml వాటర్ తీసుకుంటాము మనం. ఇలా మనము యాప్రికాట్స్ షుగరు ఈక్వల్ క్వాంటిటీస్, వాటర్ మాత్రం డబుల్ క్వాంటిటీ అనమాట. అంతే, ఆ వాటర్ని దీనిలో పోసుకొని యాప్రికాట్స్ని కూడా వేసేసుకుంటాం అనమాట. మనం ఉడకనివ్వాలి వీటిని ఒక 15 మినిట్స్. ఇలా మనం మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. 15 to 20 మినిట్స్ ఉడకనివ్వండి, మనకు అర్థమైపోతుందండి. అంతలోపల మనం ఏం చేద్దామంటే ఈ సీడ్స్ అయితే నా దుంప తెంచేసినాయి పగలగొట్టడానికి. ఇలా ఉంటుంది లోపల, చిన్న బాదంలా ఉంటుంది, లిటిల్ బాదంలా ఉంటుంది అనమాట. ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయండి. అవి పైన పగలు కొట్టేసుకొని ఆ బాదంని గార్నిష్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయి అనమాట ఫైనల్గా. వీటిని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇట్లా మనం ఉడకనిస్తుంటే ఇలా వస్తుందండి మనకి షుగర్ అంతా దగ్గరకు వచ్చి. యాప్రికాట్స్ కూడా మనం ఏమి కలర్ యూస్ చేయలేదు, బట్ అయినా చాలా కొంచెం డార్క్ కలర్ వస్తాయండి. ఎందుకంటే షుగరు ఆల్రెడీ యాప్రికాట్స్ ఆ కలర్ ఉంటుంది కాబట్టి కలర్ అనేది వస్తుంది. ఇలా ఇంత దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోండి. ఉంచేసుకొని మనం ఆపేసుకోండి. మరీ ఎక్కువ రానియొద్దని నేను చూపిస్తున్నాను చూసారా, ఇట్లా సరిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని రిఫ్రిజిరేటర్లో అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా దగ్గరికి వస్తే షుగర్ గట్టిగా పడిపోయినట్టు అయిపోతుంది, టేస్ట్ ఉండదు. కాబట్టి కొంచెం ముందే తీసేసుకోండి. ఇంకా లిక్విడ్గా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం ఐస్ క్రీమ్స్తో వీటితో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంది కదండి చేసుకోవడానికి. చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా జ్యూసీగా చేసుకోండి. ఇంకొంచెం వాటరీగా అయినా మీరు చేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చూడండి నేను చూపిస్తాను. అదిగోండి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు తీసేసాను అనమాట. మీరు ఇంకొంచెం ముందు తీసుకో, ఎందుకంటే నేను ఈరోజు ఇది తినేస్తాం కాబట్టి నేను ఇంత కన్సిస్టెన్సీ. మీరు 2 డేస్ ఉంచుకుంటారు అనుకుంటే ఇంకొంచెం ముందు తీసుకోండి, గట్టి పడకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. మీరు పక్క ట్రై చేసేయండి. మనం బాదం దానిలోంచి సీడ్స్ తీసుకున్నాం కదా, దాన్ని పైన గార్నిషింగ్ వేస్తున్నాను అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఖుబానికా మీటా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మరి? కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై నమితాస్ కివ్. బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.